శ్రీకాకుళం జిల్లా ఏచెర్ల నియోజకవర్గ పరిధిలోని రణస్థలం మండలంలో మెంటాడ గ్రామ పంచాయతీలో ఈటీవలే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన బాకీ లక్ష్మికి మెంటాడ సర్పంచ్ ప్రతినిధి ఆర్ఎస్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ పెద్దలు సర్పంచ్ పదవి ప్రమాణ స్వీకరణ అభినందన సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏచెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెంటాడ పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏచెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు కష్ట సుఖాలలో పాలు పంచుకోవాలని, జగనన్న సంక్షేమ పథకాలకు మహిళలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రానున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైనికులు వలె పనిచేసి వైసీపీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని, ఇంతటి విజయాన్ని అందించిన మెంటాడ నారువ గ్రామ పంచాయతీ ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చిల్ల వెంకటరెడ్డి, లంకపల్లి రామారావు, లంకపల్లి శంకర్, మెంటాడ వైస్ సర్పంచ్ లంకపల్లి పద్మావతి, కొయ్య సన్యాసి, బాకి అర్జున్ రెడ్డి, తాతారావు, కాకి గురయ్య, నారువ సర్పంచ్ కాటకుని దేవి, ఆళ్ల అసిరయ్య, పాల రామసూరి, పాలరాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మీకు ఎవరైతే మన కార్యకర్తలుగా మీ ముందుకు వచ్చి మీ అందరితో శ్రమించి కష్టపడి మంచం గుర్తుపై రెండు పంచాయతీలకి ఓటేసి ఆర్ఎస్ గా బాధ్యతలు తీసుకున్న ఎంతకాలం ఏ విధంగా అయితే మనం ముందుకెళ్ళామో కలిసిమెలిసి అలాగే అట్టిపాలెంలో ఉన్న నాయకులు కానీ, మెంటాడ్లో ఉన్న నాయకులు కానీ, జోనుపేటలో ఉన్న నాయకులు కానీ కలిసికట్టుగా తీసుకొని ముందుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఇబ్బంది పడే పరిస్థితి ఇచ్చినా, ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితి ఇచ్చినా, ఎటువంటి పరిస్థితుల్లో క్షమించే పరిస్థితి నా దగ్గర ఉండదని కూడా ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ఉన్నా. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ప్రజలందరూ ఒక మనకు అధికారం ఇచ్చినప్పుడు మనం అదే పరిస్థితిని మళ్ళీ కొనసాగించాలి తప్ప మళ్ళీ వెనక్కి ఎందుకంటే ఈ పంచాయతీ పరిస్థితి అందరికీ తెలిసిన ఆరువ. ఈ పంచాయతీని ఎన్నో బాధలు పడి అప్పుడు ఒకసారి మన ఇలాగే కుమ్మరకులం నుంచే మనం ఒక ఆవిడ్ని ఆ రోజు కూడా మన సర్పంచ్గా పెద్దలందరూ రామారావు అందరూ గెలిపించడం జరిగింది. కానీ తర్వాత వచ్చే రోజులకి మళ్ళీ అక్కడ మళ్ళీ సర్పంచ్ ఎంపీటీ స్థానాలు ఓడిపోయిన పరిస్థితి రావడం జరిగింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా తప్పనిసరిగా వంగి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎటువంటి దురాశ పడకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసే విధంగా సర్పంచ్ ముందుకెళ్లాలని సభాముఖంగా కోరుకుంటూ ఉన్నాం. ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ప్రీతం నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈరోజు అందిస్తూ ఉన్నారు. దాన్ని ఏదో ఇతర పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ ఉండొచ్చు. ఇంతకుముందు ఏ నాయకుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మన దగ్గర తీసుకొచ్చే కార్యక్రమం చేశారని ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్క మహిళకి చేయొచ్చు అనే కార్యక్రమం పెట్టి 40 సంవత్సరాల దాటి మహిళకి 1,750 రూపాయలు ప్రతి ఒక్క మహిళకి కూడా అందించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క రైతుకి 13,500 రూపాయలు రైతు భరోసా కింద ప్రతి ఒక్క రైతుకి వేయడం జరుగుతూ ఉంది. అలాగే మన తాలూకా పిల్లలు ఎక్కడైనా బడికి చదువుకుంటూ ఉంటే ఆ పిల్లలకి ఇద్దరు ఉంటే ఒకరికి 15,000 రూపాయలు వేయడం జరుగుతూ ఉంది. అలాగే మన పిల్లలు ఎక్కడైనా హాస్టల్లో చదువుకుంటే ఆ పిల్లల గురించి వసతి దీవెన కింద 20,000 రూపాయలు వేయడం జరుగుతూ ఉంది. ఇవే కాదు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. ఆటో వాళ్ళు ఉంటే 10,000 వేయడం జరుగుతుంది, సాగలు కానీ ఉంటే 10,000 వేయడం జరుగుతుంది, మంగళం ఉంటే 10,000 వేయడం జరుగుతూ ఉంది.